రైటిక డిటైల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. జిల్లా ఆసుపత్రి ఆవరణ నుంచి నిన్న ముగ్గురు మహిళలు బాలుడిని కిడ్నాప్ చేశారు. మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో బాలుడిని ఆచూకీ లభ్యమైంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేసి బాలుడిని రక్షించారు. ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో కిడ్నాప్ కురైన బాలుడి కథ సుకాంతమైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఆచూకీని కనిపెట్టి కిడ్నాపర్లను బాలుడిని కూడా కనుగొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రాత్రి కిడ్నాప్ ఏడాది బాబు కిడ్నాప్ గురైన సంగతి మాకు తెలుసు. అయితే 24 అవర్స్ లోనే కిడ్నాప్ సుఖాంతం చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఇటు బాలుని యొక్క ఆచూకీలు కూడా లభ్యమైతే పోలీసులు 5 బృందాలుగా బాధించారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆ దృశ్యాల ఆధారంగానే అయితే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మొత్తం పరిసరాలను కూడా గాలించారు. అయితే రైల్వే ద్వారానే ఈ యొక్క బాబును తీసుకెళ్ళినట్టు ఇటు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్ళి ఆ ముగ్గురు ఏవైతే మహిళలు ఉన్నారు, మహిళలతో పాటు బాలుని కూడా తీసుకొని వస్తున్నట్టు మనకు తెలిసింది జమీమా. అయితే దీని విషయంలో 24 అవర్స్ లోనే బాలుని కనబడంతో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా అసమ్యక్తం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.